ఖురాన్ కూడా ప్రపంచ శాంతినే కోరుకుంది. ఇప్పుడే ఉంటున్నా, ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు. బీబీ నాంచారమ్మని ఆ ఏడు కొండల వాడు పెళ్లి చేసుకున్నాడని కడపలోని ముస్లింస్ వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేస్తారు. వేములవాడ శివాలయం లోపల ఒక దర్గా ఉంది. శివభక్తుల్ని ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడవచ్చు. చార్మినార్ లో ఒక మినార్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. బక్రీద్ నిరీక్షించిన అదే చార్మినార్ లక్ష్మీ పూజ చేసి దీపావళి కాంతుల్లో వెలిగిపోతుంది. ఢిల్లీ సుల్తాన్ కూతురు విష్ణుమూర్తిని ఆరాధించేదని ఇవాళ్టికి శ్రీరంగంలో తొలక్క నాచ్యార్ అని ఆవిడ్ని సేవిస్తారు. దీన్ని ఏ మఠాధిపతి వ్యతిరేకించలేదు, ఏ మౌలాలు అడ్డగించలేదు. గోల్కొండ కోటలోని అమ్మవారి గుడి, అక్కడ జరిగే బోనాల పండగ, మత సామరస్యానికి పట్టాభిషేకం. అంతెందుకురా, 41 రోజులు నిష్టగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లేది బావర్స్వామి మసీదు. మతం అంటే కలిపేది, విడదీసేది కాదు. పవిత్ర యుద్ధం అంటే మన వాళ్లని కాపాడుకోవడానికి శత్రువులతో చేసేది. కానీ ఆ యుద్ధంలో మనవాళ్లే బలైపోతుంటే అది యుద్ధం కాదు, మారణహోమం, మోసం, రాజకీయం. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నీలాంటి విద్యార్థుల్ని భ్రమపెట్టి రెచ్చగొట్టి ఈ కులాల చిచ్చు మతాల చిచ్చు పెడుతున్నారు కేవలం రాజకీయాల కోసం. అసలు ఇండియా దేశం కాదురా, మత సామరస్యాల సందేశం, స్వేచ్ఛ స్వాతంత్రాల స్వర్గం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాలేము రా. నా తప్పు నేనే సరిదిద్దుకుంటా.